నమస్కారం ఏసిటి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్పందన సహా పలు అంశాలపై అధికారులతో సమీక్షించిన సీఎం విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశం. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఘన నివాళులు. దేశానికి మిసైల్ మ్యాన్ చేసిన సేవలు చిరస్మరణీయమన్న మంత్రి వెల్లంపల్లి. పన్నుల పెంపు, గ్యాస్ నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఆందోళన. ధరలు తగ్గించుకుంటే పాలకులకు గుణపాఠం తప్పదని నేతల హెచ్చరిక. ఓటీటీలో సినిమాల విడుదలపై ఆర్ నారాయణమూర్తి ఆక్షేపణ. థియేటర్లను తెరిచి పేద వర్గాలకు వినోదాన్ని అందించాలని తెలుగు సీఎంలకు విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని అధికారులకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన ద్వారా వస్తున్న ఫిర్యాదులు ఎంత శాతం మేరకు పరిష్కారం అవుతున్నాయి, ఎంత సమయం పడుతోందంటూ అధికారులు ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా బాధితుల సమస్యలను పరిష్కరించాలని సీఎం మరోసారి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలు ఎలా తెలుస్తాయని అధికారులను సీఎం జగన్ ప్రశ్నించారు. కలెక్టర్లు, జేసీల పనితీరు బాగుందన్న ముఖ్యమంత్రి వారిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన అధికారులు కూడా పనిచేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల అధికారులను తరచుగా తనిఖీలు చేయాలని, సరిగ్గా తనిఖీలు చేయని వారికి మెమోలు జారీ చేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారులకు మెమో ఇవ్వడం అంటే ఒక రకంగా తన పనితీరుపై తానే మెమో ఇచ్చుకున్నట్లని జగన్ అభిప్రాయపడ్డారు. పేదల గురించి ఆలోచించి అధికారులు మానవత్వం చూపించాలని సీఎం సూచించారు. మరోవైపు ఆగస్టు 10న నేతన్న నేస్తం, ఆగస్టు 16న విద్యా కానుక అందజేస్తామని జగన్ ప్రకటించారు. 20,000 లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేస్తామని సీఎం తెలిపారు. ఎంఎస్ఎంలు, స్పిన్నింగ్స్ ఆగస్టు 27న ఇన్సెంటివ్లు ఇస్తామని, ఈ మేరకు కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, దీస్ ఆర్ ఆర్ బేబీస్. మనం ఓన్ చేసుకోకపోతే, ఇఫ్ వీ డు నాట్ ఓన్ దెమ్, వీటి పురోగతి, ప్రోగ్రెస్ డ్విండిల్ అవుతాయి. That you people would have to conduct inspection, and if you do not conduct the inspection, manamantaku maname efficiency ni drop chestamu ani cheppi cheppadam jarigindi. So deeniki sambandhinchi collectors andarki kuda varaniki rendu kachithanga two village secretaries, secretariats ఆర్ వార్డ్ సెక్రటేరియట్స్ ఖచ్చితంగా రెండు చోట్ల ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ జరగాలన్న కనీసం అంటే వారానికి ఒకసారి అన్నా, వారానికి ఒక వారంలో కనీసం రెండు చోట్లన్నా జరగాలి అని కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆయా మహానుభావుని పేరిట సేవా కార్యక్రమాలు, సేవా సమితి ఏర్పాటు చేసి నిరుపేదలకు సేవలందిస్తున్న వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపం నందు ఆనందయ మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు వైసీపీ నాయకులు హాజరై అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి ప్రజలకు ఆనందయ మందు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, అబ్దుల్ కలాం సేవా సమితి నిర్వాహకుడు వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అబ్దుల్ కలాం వర్ధంతి రోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా నియంత్రణలో ప్రజల విశ్వాసం పొందిన ఆనందయ్య మందును పంపిణీ చేయటం స్వాగతించాల్సిన విషయమన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి సందర్భంగా స్థానిక పెద్దలు వెంకట్రావు గారు, అందరికీ కూడా పశ్చిమ నియోజకవర్గంలో వెంకట్రావు అంటే ప్రతి వాళ్ళకి తెలిసిన వ్యక్తి. వారి యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా వారు ఏదైతే మంచి చెప్పారో ఆ మంచి చేసే విధంగా గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని వారు చేపడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు కూడా ఆనంద గారి మందుని పేదవారికి అందించాలి. ఏదైతే కరోనా వల్ల ఇబ్బంది పడతారో, ఎవరు కూడా కరోనా వల్ల ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఉద్దేశంతోనే అబ్దుల్ కలాం గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి అన్ని విధాలు కూడా మేము కానీ ప్రభుత్వం కానీ వారికి ఎప్పుడు తోడుగుంటుందని తెలియపరచుకుంటూ ఇటువంటి కార్యక్రమం మరిన్ని చేయాలని చెప్పని, భగవంతుడి ఆశీస్సులు వెంకటరావు మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. ప్రజలకు వినోదాన్ని పంచేది సినిమాలేనని, వాటిని ఓటీటీలో విడుదల చేయటం వల్ల 25% మంది మాత్రమే వినోదాన్ని పొందగలుగుతున్నారని సినీ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. పేదవారికి వినోదాన్ని పంచేది సినిమా థియేటర్లు మాత్రమేనని, అందుకని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినిమా హాళ్లు తెరిపించి సినిమాలు ఆడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని నటుడు ఆర్ నారాయణమూర్తి రైతు సంఘం నేతలు కోరారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల నేపథ్యంలో తెరకెక్కించిన రైతన్న సినిమా ప్రమోషన్ను విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతన్న అనే చిత్రం ఆదర్శవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైన నారప్ప సినిమాను 25% మంది మాత్రమే చూడగలిగారని, మిగిలిన 75% మంది పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఓటీటీ లేక చూడలేకపోయారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చూడగలిగినప్పుడే ఓటీటీ అని, అప్పటి వరకు థియేటర్లు ఉండాల్సిందేనన్నారు. ఒక మానవ జీవితాన్ని థియేటర్లో జనంతో కలిసి చూస్తూ ఉంటే లభించే అనుభూతి ఆనందమే వేరన్నారు. ఏ సినిమా అయినా సరే జనరంజంగా ఉంటే ఆడుతుంది, లేదా ఆడదండి. ప్రజలకు ఏం కావాలండి, వాళ్ళు టికెట్ డబ్బులు పెట్టుకుని వెళ్తున్నారు. మరి సినిమా నచ్చాలి వాళ్ళకి, నెక్స్ట్ చూస్తారు, బ్రహ్మరథం పడతారు, లేకపోతే చూడదు, వదిలేస్తారు. వాళ్ళకి అది ఇది అని ఏం లేదండి. కాబట్టి నేను సినిమాలు ఎప్పుడైతే జనరంజగా తీయగలిగానో ఆ దశలో సినిమాలన్నీ బీభత్సంగా హిట్లు అయ్యాయి. జనరంజగా చెప్పలేకపోయినా ఫ్లాప్ అయ్యాయి, మళ్ళీ జనరంజగా తీయగలుగుతున్నానో మళ్ళీ హిట్ అవుతాయి. కాబట్టి ప్రేక్షక దేవుడిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రైతన్న సినిమాని ఒక మంచి లక్ష్యంతో నేను ఈ సినిమా తీశాను. ఏ మాత్రం జనరంజకంగా ఉన్నా మీకు నచ్చితే చూడండి, నా గచ్చిత్రాలుగా నన్ను ఆదరించి ఇంకా ఇలాంటి సినిమా తీయడానికి మీకు బలాలు చేకూర్చండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం వ్యాపార స్థితిలో పోయింది, నియంత్రణ లేదు, ఆహార భద్రత లేదు, ధర నియంత్రణ చట్టం లేదు, ఏమి పెట్టకపోవడం వల్ల మొత్తం వ్యాపారస్తుంది రాజ్యం అయిపోయి బీహార్ లో ఈవేళ అక్కడ రైతులు లేరు, రైతు కూలీలు ఉన్నారు. ఇప్పుడుగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బీహార్ లో ఏం జరిగిందో అదే ఈవేళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా జరుగుతుంది. అది ఒకే దేశం ఒకే మార్కెట్ అనే స్వేచ్ఛ వాణిజ్యం అనేది మీరు పక్కన పెట్టి రైతులు గిట్టుబాటు మీరు ప్రకటించండి, భద్రతా చట్టాన్ని కల్పించండి, ధర నియంత్రణ చట్టం కల్పించండి. మీరే కొనండి, కేంద్రాలు రాష్ట్రాలు కలిసి రైతులు పండించే పంటను కొనాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, ముఖ్యంగా MSP ఇంప్లిమెంట్ చేయాలి అని చాటి చెప్పిందే నా చిత్రం అండి. సో చిత్రం రీసెంట్గా సెన్సార్ అయిపోయిందండి. ఆ సెన్సార్ ఆఫీసర్ గారు, ఆ సభ్యులు కూడా చాలా బ్రహ్మాండంగా సినిమాని మెచ్చుకున్నారు. సేమ్ టైం సెన్సార్ ఆఫీసర్ గారు అందులో ఏమైతే నేను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలన్నాను అది కట్ చేయమన్నారండి, నల్ల చట్టాలు కట్ చేయమన్నారండి. సో అకార్డింగ్ టు ద గైడ్లైన్స్ వారు చెప్పినట్టు చేశానండి. సో సినిమా సెన్సార్ అయిందండి. ఆగస్టు 15వ తారీఖుని మా రైతన్న సినిమాని నేను రిలీజ్ చేస్తున్నానండి. ఓ ప్రేక్షక దేవుళ్ళారా, సినిమా మీ ముందు తీసుకొస్తున్నా. ఓ రైతు సోదరులారా, ఓ పెద్దలారా, మీరందరూ కూడా నా సినిమాని ఇలా ప్రమోట్ చేస్తున్నందుకు మీ అందరూ ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా, ఏ మాత్రం మీకు సినిమా నచ్చితే దాన్ని చెప్పండి, నా గచ్చిత్రలాగా ఆదరించండి, కానీ ఇలాంటి చిత్రాలు తీయడానికి నాకు బలాన్ని చేకూర్చండి, అదే నా విజ్ఞప్తి. నారప్ప అనే సినిమాని ఈవేళ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచ పరంగా కానీ ఎవరు ఏళ్లలో అయితే ఓటీటీలు ఉన్నాయో జస్ట్ 25% వాళ్ళు మాత్రమే చూడగలిగారు. రిమైనింగ్ 75% పీపుల్, పేదవాళ్ళు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మధ్యతరగతి వాళ్ళు గారు కానీ, వాళ్ళ ఇళ్లలో ఓటీటీలు లేవే, మేము చూడలేకపోయామే, మరి మాకెప్పుడిస్తారు వినోదం? మేము ప్రభుత్వం ఎడ్డి ఫలాన్ని మేము కూడా చూడాలి. ఏ మా పేదవాళ్ళు ఏం పాపం చేశాం? నారప్ప వెంకటేశ్వర ఫిల్మ్ మేము చూడొద్దా? వి వాంట్ టు సీ, బట్ మాకు అవకాశం లేదే. ఆ అవకాశం వచ్చిన్నాడు, ప్రతి వాడు చూడగలిగినాడు, అప్పుడు మీరు ఓటీటీ. బట్ అంటిల్ దెన్ థియేటర్ ఉండాల్సిందే. సినిమాలు అనేది థియేటర్ అనేది ఏమి థియేటర్? ఒక పండగ, ఒక సినిమాని, ఒక మానవ జీవితాన్ని ఒక సినిమా థియేటర్ చూస్తున్నామంటే ఆ విజిల్స్ క్లాప్స్ మొత్తం జనంతో చూస్తున్నామంటే ఎంత ఫీలింగ్ అండి. సినిమా అంటే ఏంటండి? సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు 1-2 నిమిషాలు అయిపోయిన తర్వాత అందులో మనం లీనమైపోయి ఆనందిస్తామా, ఆవేశపడతామా, ఉల్లాసపడతామా, ఉద్రేకపడతామా, ఏడుస్తామా, ఏదైనా ఏదో నవరసాల్లో నవరసం మేము లీనమైపోతాం.
పెరిగిన గ్యాస్ నిత్యావసర ధరలను తగ్గించాలంటూ తెలుగు మహిళా విభాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆడపడుచులకు అన్ననవుతానన్న జగన్ సీఎం అయ్యాక కన్నీళ్లు పెట్టుకునేలా చేశారంటూ ధ్వజమెత్తింది. పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ల ధరలతో పాటు నిత్యావసర వస్తువుల భారాలను నియంత్రించాలని కోరుతూ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గ్యాస్ సిలిండర్లకు పూలదండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ బాధుడితో పాటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యునికి పెనుభారంగా మారాయని సుఖాసి సరిత, టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి అన్నారు. గతంలో వంట నూనె 90 రూపాయలు పలికితే నేడు 190కు చేరిందని, ఉప్పు పప్పు ప్రతిదీ అమాంతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. సంక్షేమ పథకాల రూపంలో ఓ చేత్తో డబ్బు ఇచ్చి మరో చేత్తో పన్నుల రూపంలో డబ్బు లాక్కుంటున్నారని జగన్పై మండిపడ్డారు. ప్రజలందరూ గమనించాలి, 2 సంవత్సరాల క్రితం ఒక మాయ మాటలతో మనం మోసపోయాం, ఒక్క ఛాన్స్ అన్నారు. కానీ అదే ఛాన్స్ మనకి గుదిబండగా గ్యాస్ బండను రేట్లు పెంచేశారు. నిత్యావసర వస్తువులు ఒక నూనె దగ్గర నుంచి పప్పు ఉప్పు ఏది చూసుకున్నా కూడా రేట్లు పెంచేసి ఇవాళ మనకి అమ్మఒడి అని ఒక పథకం ఇచ్చారు. ఆయన మేనిఫెస్టోలో పెట్టింది అన్నీ తప్పులేదు. ఆయన మేనిఫెస్టోలో పెట్టిన దానికి మనకు చేసేదానికి చాలా శూన్యం. అమ్మఒడి ఇద్దరు ఉన్న పిల్లలకు ఒక్కరికి ఇస్తానని చెప్పి ఆ రకంగా మహిళలు మోసం చేశారు. మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానని చెప్పి అదే రకంగా మోసం చేశారు. అంటే పూర్తిగా మహిళలను మోసం చేయడంలో విఫల, మహిళలను మోసం చేయడంలో ఎంతవరకు ఈయన కష్టపడుతున్నారో అర్థమవుతుంది. ఈయన ప్రభుత్వ వైఫల్యము మహిళలకి నిత్యావసర వస్తువులు అందజేయడంలో చాలా వెనకబడిపోయారు. ప్రభుత్వం వైఫల్యం చెందిందని మనకు తెలుస్తుంది. మేమందరము తెలుగు మహిళా కమిటీగా నిరసన వ్యక్తం చేస్తాం. ప్రభుత్వం ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు ఉండేలాగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గుదిబండ అయిన గ్యాస్ బండ రేట్లు, నిత్యావసర సరుకులు ధరలు చాలా భారీగా పెరిగిపోయినాయి. ఈ ధరలు తగ్గించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం గ్యాస్ బండ 850 రూపాయలు 900 అలా చేసి సబ్సిడీ కూడా లేకోకుండా ఈరోజు నిత్యావసర సరుకులు ఆయిల్ ప్యాకెట్ వచ్చి 90 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్టు ఈరోజు 190 రూపాయలు అవడం వల్ల మధ్యధర కుటుంబాలు ఏ రకంగా బతుకుతారు? ఎడంచేత ఇస్తున్నారు, కుడిచేత అందుకుంటున్నారు. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేస్తున్నామని చెప్పని చేసి ఇలాంటి నిత్యావసర సరుకులు పెంచుతూ జనాలందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. డ్వాక్రా రుణాలు ఇవ్వడం లేదంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచనలతోనే తమకు లోన్లు ఇవ్వటం లేదన్న మహిళలు బ్యాంకు మేనేజర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాల మంజూరు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తాడేపల్లి మండలం పెనుమాకులో డ్వాక్రా మహిళలు ఆందోళన నిర్వహించారు. స్థానిక చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ తమకు రుణాలు ఇవ్వటం లేదని, గత 6 నెలల నుండి బ్యాంకు చుట్టూ తిరుగుతున్న రుణాలు మంజూరు చేయటం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే బ్యాంకు మేనేజర్ రుణాలు ఇవ్వటం లేదని మహిళలు ఆరోపించారు. బ్యాంకు వద్దకు వచ్చిన మహిళలు ఆర్కే పటానికి పసుపు కుంకుమ ఇచ్చి నిరసన తెలిపారు. టీడీపీకి చెందిన వారికి రుణాలు ఇవ్వొద్దని ఎమ్మెల్యే చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రుణాల మంజూరులో వివక్ష చూపటం సరైంది కాదని మహిళలు పేర్కొన్నారు. ఆర్కే గారు రానియొద్దన్నారు, టీడీపీ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని చెప్పారు. అంటే సీసీ గారు జీతం తీసుకుని బ్రతికే అతనికి ఈ వీటిలో డ్వాక్రా గ్రూపుల మహిళలకి పక్షపాతం చూపించాల్సిన అవసరం ఏముంది? ఆయన జీతం తీసుకొని ఆయన పని ఆయన చేయాలి. ఆయన పని ఆయన చేయకుండా డ్వాక్రా మహిళలకి మీరు ఓటు ఎవరికేశారు? మీరు వేసిన వాళ్ళని మాట్లాడండి. టీడీపీ వాళ్ళు వచ్చి ఏం పీకుతారు? ఆ లాంగ్వేజ్ ఏంటండి? ఏం పీకుతామో ఏం చేస్తామో? మహిళలంగా మేమేం పీకలేం, మేమేం చేయలేం. కాబట్టి ఆయనకి పసుపు కుంకుమ ఇచ్చుకుంటాం. ఏయ్యా నువ్వు కూడా వచ్చావా? నువ్వు కూడా మంచిగా తయారయ్యావా? రా నువ్వు కూడా రా, నువ్వు కూడా గ్రూపుల్లో ఉండు అని చెప్పేసి ఆయన ఆహ్వానించడానికి వచ్చాం. అదేవిధంగా గోదావరి గ్రామీణ బ్యాంకు వచ్చాం. మేనేజర్ గారు ఈ విషయం తెలుసుకొని మరి ఏమీ చేయలేని తెలుగుదేశం వాళ్ళం వచ్చాము, మరి ఎందుకు పారిపోయారో మాకు అర్థం కావట్లేదు. ఆయన పారిపోయారు. సీసీ గారేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు, మాట్లాడాడు నాతోటి. మాట్లాడి ఇప్పటి వరకు ఆన్లైన్ లేదు అవ్వలేదు అంటున్నారు. అంటే 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ మెంబర్షిప్ ఇప్పుడు ఆన్లైన్ ఎందుకు ఎక్కలేదు? అయితే నిన్నటి రోజున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 నిమిషాల్లో వస్తా 20 నిమిషాల్లో వస్తా అని వీళ్ళని కూర్చోబెట్టారట 6 గంటల వరకు. మరి 6 గంటల వరకు కూర్చోబెట్టి ఈరోజు నాకు తెలియదని అబద్ధం ఆడుతున్నాడు. మేడం మాట్లాడతామండి, చేస్తామండి, ఆర్కే గారు వద్దన్నారండి, వద్ద ఎందుకు వద్దన్నారు మాకు ఆ విషయం తెలియాలి.
అగ్రిగోల్డ్ బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈవీ నారాయణ అన్నారు. ఆగస్టులో బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడమే కానీ ఎటువంటి ప్రణాళికలు రూపొందించడం లేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో చేపట్టిన రిలే దీక్షలు 6వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఈవీ నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ప్రతి ఏడాది బడ్జెట్ కేటాయించడమే తప్ప సరైన విధానంలో అమలు చేయటం లేదని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టులో న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ నేటికీ కూడా ఒక్క ప్రణాళిక అమలు చేయలేదన్నారు. అందుకే ప్రత్యక్ష పోరాటానికి దిగామని 30వ తేదీలోగా ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 25 నెలలు కావస్తుంది. అగ్రిగోల్డ్ సమస్య పైన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా కానీ పాదయాత్రలో కానీ ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చమని కోరుతూ గ్రంథాలయం హనుమంతరాయ గ్రంథాలయము వేదికగా 22/7/2021 నుంచి నేటికి ఇది 6వ రోజు రిలే నిరాహార దీక్షలు. ప్రతి జిల్లా నుంచి ఈరోజు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో వ్యక్తులతో బాధితులతో మేము ఈ నిరాహార దీక్షలు చేపడతా ఉన్నాం. ఇది 29వ తేదీ 30వ తేదీ వరకు కొనసాగుతూ ఉంది. మరి అప్పటికల్లా కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైన ఒక విధానము మాకు కావాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆగస్టులో సాయం చేస్తామని సంక్షేమ క్యాలెండర్లో పెట్టడం జరిగింది. కానీ ఇంకా ఆగస్టు నెల 3 రోజులు మాత్రమే ఉంది. కానీ ఎటువంటి ప్రణాళిక లేకుండా ఏ విధంగా ఈ అగ్రిగోల్డ్ చెల్లింపులు చేపడతారనే విషయం మీద ప్రభుత్వ స్పష్టత ఇప్పటికీ లేదు. మరి బడ్జెట్లో అయితే మొదటి బడ్జెట్లో 1150 కోట్లు, 2వ బడ్జెట్లో 200 కోట్లు, 3వ బడ్జెట్లో 200 కోట్లు చొప్పున కేటాయిస్తున్నారని చెప్ప ప్రాక్టికల్గా ఈ బాధితులకు న్యాయం జరగట్లేదు. మరి ఇట్లాంటి మోసపూరిత విధానాల్లో ఇంకెంతకాలం కొనసాగే పరిస్థితి లేదు అనే విషయాన్ని మేము గమనించి ఈరోజు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. రేపు 30వ తేదీలోపు మాకు ప్రభుత్వం నుంచి సానుకూలమైన వాతావరణం లేనప్పుడు 31వ తేదీన సీఎం క్యాంప్ ఆఫీస్కి విజ్ఞాపన యాత్ర పేరుతో మేమంతా వినతిపత్రం ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరుతూ ఉన్నాం వేల సంఖ్యలో. మేము ఈరోజు కర్నూలు నుంచి ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడానికి 20 మంది వచ్చాము. మాకు ముఖ్యమంత్రి గారు 2018 హామీ ఇచ్చారు ఇదే వేదిక మీ నుంచే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని. వారం రోజుల్లోనే న్యాయం చేస్తామన్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని 2 సంవత్సరాల 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఆయన కూడా మాకైతే ఎటువంటి న్యాయం జరగలేదు. అందుకొరకే మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన యాత్రగా వెళ్ళదలుచుకోవడానికి 31వ తేదీ నిశ్చయం చేసుకున్నాము. కావున మా సమస్యను విని 31వ తేదీ కల్లా మాకు మంచి రిజల్ట్ని ఇచ్చేసి మమ్మల్ని సంతోషంగా మా ఊర్లలో తిరిగేటట్లు చేస్తారని ఈ సభావేదిక మీద నుంచి ముఖ్యమంత్రిని కోరుచున్నాను. వ్యవసాయ రంగంలో అవసరమైన మేరకే యంత్రాలను వినియోగించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యంత్రీకరణతో రైతులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో విల్సన్ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ పనులు లేని రైతులకు వేసవికాలంలో ఉపాధి హామీ పథకం కార్మికులకు ఇస్తున్న విధంగానే 30% అలవెన్స్లు అందించాలని ఆయన కోరారు. వ్యవసాయ కూలీలను ప్రోత్సహించి న్యాయమైన కూలీ రేట్లు ఇప్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వ్యవసాయ కూలీలు చేసే పనులకు కూడా యంత్రాలని ఇష్టం వచ్చినట్లుగా చేయించడం వల్ల గ్రామీణ అసలైన వాతావరణం చెడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మేము కోరుకునేది వ్యవసాయ రంగంలో యంత్రాలని నియంత్రించండి, మనుషులు చేయదగ్గ పనులను కూలీలకే ఆ పనులు అప్పగించండి, వ్యవసాయ కూలీలను ప్రోత్సహించి వారికి తగినటువంటి న్యాయమైనటువంటి కూలీ రేట్లు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే కూలి తక్కువ ఉన్న దగ్గర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 30% కనీస వేతనానికి 30% ఇస్తే తక్కువ ఉంటుందని 30% డిపార్ట్మెంట్ వారే దాన్ని కలిపి ఇవ్వటం వల్ల వ్యవసాయ కూలీలు కోరుకున్నటువంటి రేటు కొద్దో గొప్ప రావడానికి వీలవుతుంది. కాబట్టి వ్యవసాయ కూలీలకు కూడా సమ్మర్ అలవెన్స్ అనే పేరుతోటి అది డిపార్ట్మెంట్ అధికారుల యొక్క తెలివితేటల మీద కూలీల యొక్క కూలీలతోటి పనులు చేయించాలని ఆలోచన వచ్చింది. దాని మీద చేసినటువంటి ఒక మంచి ఆలోచన. కాబట్టి వ్యవసాయ కూలీలకి కనీస వేతనాల కన్నా తక్కువ వచ్చిన దగ్గర వ్యవసాయ కూలీల రేట్లు కోరుకున్న విధంగా రావాలంటే 30% సమ్మర్ అలవెన్స్ ఎలా ఇస్తున్నారు ఉపాధి హామీ పథకంలో, ఈ వ్యవసాయ తరుణంలో కూడా అలాంటి కూలీనే ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన బహుజన క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ తలపెట్టిన జిల్లా సదస్సును కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయటం జరిగిందని కమిటీ చైర్మన్ ప్రధాన కార్యదర్శులు అన్నవరపు నాగేశ్వరరావు లాము జయబాబు తెలిపారు. ఈ సదస్సును 11 నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత గిరిజనులు క్రైస్తవ మతం మారితే రిజర్వేషన్ రద్దవుతాయని కొన్ని హైకోర్టులు తీర్పు ఇచ్చాయని ఇందుకు 1950 తీసుకువచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేర 3 సవరించి అసెంబ్లీ తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. భారతదేశంలో దళిత గిరిజనులకి రాజ్యాంగం ద్వారా పొందవలసినటువంటి హక్కులు మొత్తం కూడా హరించే విధంగా 1950 రెసిడెన్షియల్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 హానికరం చేస్తుందని, దీనికి ఆర్టికల్ 3ని సవరణ చేయాలని ఈ జిల్లాలో ఈ నెల 8 August 11 నాడు కందుకూరు కళ్యాణ మండపంలో జిల్లా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు పేరు నాని గారు, కొడాలి నాని గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, జిల్లాలో ఉన్నటువంటి వివిధ మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతున్నారు. వారితో పాటు సిఎస్ఐ బిషప్ గారు, ఆర్సిఎం బిషప్ గారు, వివిధ చర్చలకు సంబంధించినటువంటి పాస్టర్లు అందరూ కూడాను, దళిత సంఘాల, ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు కూడా పాల్గొంటా ఉన్నారు. అందరం ఐక్యంగా ఈ సమస్య మీద ఆర్టికల్ 3ని రద్దు చేయాలని రాబోయే వర్షాకాల సమావేశంలో శాసనసభలో తీర్మానం పెట్టి ఆ తీర్మానం ద్వారా పార్లమెంటుకి, రాష్ట్రపతికి పంపించాలని చెప్పిన దాంతో మేము కార్యక్రమం చేపట్టాం. ఈ సదస్సును జయప్రదం చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన క్రైస్తవ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాను. సీఎం జగన్ నిరుద్యోగ యువతను చిన్నచూపు చూస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం దుర్మార్గమన్నారు. గాంధీనగర్లోని దాసరి భవన్లో విద్యార్థి యువజన సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయటం లేదన్నారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడమేంటని ప్రశ్నించారు. విద్యార్థి సంఘాలు ఎన్ని పోరాటాలు చేసినా స్పందించకుండా ఉండటం దుర్మార్గమన్నారు. 4 August నుంచి నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నామని, అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 4 రోజులు దాటింది. 4 రోజుల నుంచి రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. చివరికి చెలో సీఎం కార్యక్రమం కూడా నిర్వహించాం. కానీ ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని అణిచివేయాలి, అక్రమ కేసులు పెట్టాలి, నిర్బంధించాలి అనుకుంటుంది. నిర్బంధాల ద్వారా, అక్రమ కేసుల ద్వారా పోరాటాన్ని ఆపలేరు. మేము ఈరోజు కోరుతుంది గొంతెమ్మ కోరికలు కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఇస్తామని చెప్పారు. మీరు ప్రతిపక్షంలో చెప్పింది కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది కానీ ఈరోజు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. మీరు చేసిన మోసాన్ని ఈరోజు మేము నిలదీస్తున్నాం. ఏవైతే ఉద్యోగాలు కావాలని మీరు ప్రకటించారు, ఆ ప్రకటించిన 2,35,000 విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేవలం 10,143 పోస్టులకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఈ జాబ్ క్యాలెండర్లో సాధారణ డిగ్రీ చదువుతున్న నిరుద్యోగులకి ఎవరికి ఉద్యోగాలు లేవు. అందుకని మాట తప్పను, మడమ తిప్పను అని మీరు చెప్పిన దాన్ని ఈరోజు ఆచరణలో మాట తప్పారు, మడమ తిప్పారు. ఇక్కడ ఆ మడమ తప్పొద్దు, మాట తప్పొద్దు అని నిలదీస్తూ 2,35,000 పోస్టులు భర్తీ చేసే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులు, విద్యార్థి యువత చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించకపోక వాళ్ళ మీద అక్రమ కేసులు, నిర్బంధాలు పెట్టి హింసిస్తూ ఉన్నారు. దీన్ని విద్యార్థి యువత సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే నిలదీస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి దాన్ని అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా సంకల్పయాత్రలో యువజన పేర్లు కూడా 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, మెగా డీజీ ఇస్తా అని చెప్పి, పోలీస్ శాఖలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అధికారం తర్వాత కూడా మరి నిరుద్యోగులు మోసం చేసి దగా చేసిన ప్రభుత్వంగా మిగిలిపోయింది. కాబట్టి మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే మేము ఉద్యమాలు ఆపం. మీరు నూతన జాబితాను రిలీజ్ చేసినా కూడా మా ఉద్యమాన్ని ఆపమని చెప్పి కూడా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మరి నిరుద్యోగుల్లో రాష్ట్ర వ్యాప్తి తీసుకెళ్ళడం కోసమే ఈ దీక్షలు మరి విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో దీక్షలు చేపడుతున్నాయి. పదమూడు జిల్లా కూడా అన్ని జిల్లా కలెక్టర్ గారు కార్యాలయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మరి అర్జీలు పెట్టుకోవడం కూడా కార్యక్రమం కూడా నిర్వహిస్తుంది చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియజేస్తాను. కరోనా వచ్చిన వారికి, రాని వారికి కూడా ఆనందయ్య మందు పనిచేస్తోందని ఆయుర్వేద వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మలా జ్యోతి అన్నారు.
శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ఎంతో తోడ్పడుతోందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. భోగిని ఆనందయ్య ట్రస్ట్ సౌజన్యంతో నవ్యాంధ్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారు. ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ నిర్మలాజ్యోతి మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవటంలో ఆనందయ్య మందు సత్ఫలితాలనిస్తోందన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ మందును ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. పూర్తిగా ఆయుర్వేద మందని శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచేందుకు తోడ్పడుతుందన్నారు. రచయితల సంఘం నాయకులు మాట్లాడుతూ కరోనా వైరస్ నేటికీ కూడా తగ్గుముఖం పట్టినప్పటికీ కేసులు వస్తున్నాయని చెప్పారు. అందుకే వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ ఈ మందును తీసుకోవాలని సూచించారు. ఆనందయ్య మందు ఇది కరోనా వచ్చిన వాళ్ళకి, కరోనా రాని వాళ్ళకి, ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గిన వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి అన్ని ఔషధ మూలికలతో తయారు చేసింది ఆయుర్వేదిక్ మందు, కంప్లీట్ ఆయుర్వేదిక్ మందు, హెర్బల్ మందు, సేఫ్ డ్రగ్, ఇమ్యూనో బూస్టర్గా పనిచేస్తుంది, వ్యాధి క్షమత్వ శక్తిని పెంపొందిస్తుంది. ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని, ఈ క్యాంపులో పెట్టిన ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆనందయ్య మందుని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఇటీవల ఈ కరోనా వైరస్ గురించి ఆనందయ్య గారి మందు అనేది చాలా ప్రాముఖ్యత అనేది సంతరించుకోవడం జరిగింది. ఎంతోమంది మందులు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో కవులు రచయితల తరఫున కూడా నవ్యాంధ్ర రచయితల సంఘం వారు మరి అవసరమైనటువంటి ఈ మందుని ప్రజలకి ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. అది కూడా మా లైబ్రరీలో 10 మందికి ఇక్కడికి వచ్చే పాఠకులకు కానీ, కవులు, సమాజంలో సంబంధించినటువంటి ఎవరికైనా సరే ఈ మందు అవసరమైన వాళ్ళందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో బృందాలుగా తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పిస్తూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఆషాఢమాసంలో దుర్గమ్మకు సారె సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నారు. చీరలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మిఠాయిలు, ఇతర వస్తువులతో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. అనంతరం 6వ అంతస్తులోని మహామండపం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవమూర్తి వద్దకు చేరుకుని దుర్గమ్మ నామస్మరణతో పారాయణాలు చేస్తున్నారు. సారె సమర్పించిన భక్త బృందాలతో ఆలయ అర్చకులు పూజ చేయిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్పందన సహా పలు అంశాలపై అధికారులతో సమీక్షించిన సీఎం విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశం. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఘన నివాళులు. దేశానికి మిసైల్ మ్యాన్ చేసిన సేవలు చిరస్మరణీయమన్న మంత్రి వెల్లంపల్లి. పన్నుల పెంపు, గ్యాస్ నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఆందోళన. ధరలు తగ్గించుకుంటే పాలకులకు గుణపాఠం తప్పదని నేతల హెచ్చరిక. ఓటీటీలో సినిమాల విడుదలపై ఆర్ నారాయణమూర్తి ఆక్షేపణ. థియేటర్లను తెరిచి పేద వర్గాలకు వినోదాన్ని అందించాలని తెలుగు సీఎంలకు విజ్ఞప్తి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.